నమస్తే ఇటీవల పాకిస్తాన్కి చెందిన ఒకడు ఒక వ్యాఖ్య చేశాడు భారత్ పాక్ యుద్ధం జరిగి మా ముస్లింలకు నష్టం కానీ ఆపద కానీ వాటిల్లితే మమ్మల్ని ఆదుకోవడానికి కాపాడడానికి అరవై ఇతర ఇస్లామిక్ దేశాలున్నాయి మీ హిందువులకు కనీసం ఒక్క దేశమైనా ఉందా అని అతడి వ్యాఖ్య సారాంశం నిజమే హిందువులకు ఒక్క దేశం కూడా లేని పరిస్థితులు వచ్చేస్తున్నట్లే కనిపిస్తున్నాయని ఎందరో జాతీయవాదులు రైట్ వింగ్ ఆలోచనాపరులు నిరంతరం ఆందోళన చెందుతూ వ్యక్తపరుస్తున్న మాట ఉన్న ఒక్క నేపాల్ కూడా ఇప్పుడు కమ్యూనిస్టుల చేతబడి సెక్యులరిజం తోక తగిలించుకుంది కనుక భారత్ కూడా ప్రారంభంలో లేకపోయినా ఆ తర్వాత సెక్యులరిజం పేరుతో చాలానే నష్టపోయింది అని అంటారు హిందూవాదులు బ్రిటిష్ వాడు ఈ దేశం వదిలి పారిపోయినా వాడి పైత్యం విషం మాత్రం మనలో ఉన్న కొందరికి ఎక్కించి అంతర్యుద్ధం క్రియేట్ చేసిపోయాడని కొందరి మాట ఈ పరిస్థితుల్లో భారత్ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అయోధ్య మహంత్ పరమహంసదాస్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీలకు అలాగే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది భారతదేశం ఇప్పటికే విభజన కారణంగా చాలా కోల్పోయిందని మరో విభజన జరగక ముందే దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని పరమహంసదాస్ ప్రధాన డిమాండ్ దీంతోపాటే పలు ఇతర డిమాండ్లను కూడా తన లేఖలో ప్రస్తావించారు ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో తన మరణానికైనా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు అయోధ్యలోని తపస్వి ఛాన్వీకి మహంతుగా ఉన్న పరమహంస దాస్ హిందువుల హక్కుల కోసం పోరాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు తాజాగా తను రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఏడు డిమాండ్లు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ దేశంలో జనాభా నియంత్రణ నెంబర్ టూ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు నెంబర్ త్రీ భారత్ను హిందూ రాష్ట్రంగా ప్రకటించడం నెంబర్ ఫోర్ అమ్మాయిలకు ఉచిత విద్య నెంబర్ ఫైవ్ యువతకు ఉపాధి నెంబర్ సిక్స్ ఆవును జాతీయ జంతువుగా గుర్తించడం నెంబర్ సెవెన్ రామాయణాన్ని జాతీయ ఇతిహాసంగా ప్రకటించడం దాన్ని సిలబస్లో చేర్చడం ఇవి ప్రధానంగా మహంత్ పరమహంసదాస్ డిమాండ్స్ అయితే తాను రాస్తున్న ఈ లేఖ దేశాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించడానికే అని ఆయన స్పష్టం చేయడం జరిగింది తన డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో తన మరణానికైనా అనుమతినివ్వాలని ఆయన కోవింద్ మోదీలతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య మెజిస్ట్రేట్లకు లేఖలు రాశారు ఇవే డిమాండ్ల మీద ఆయన అక్టోబర్లో కూడా నిరవధిక దీక్షకు పోనుకున్నారు అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడం పోలీసులు ప్రభుత్వం సర్ది చెప్పడంతో ఆయన ఆ పని ఆపవలసి వచ్చింది తదనంతరం విడుదల చేసిన ఈ లేఖతో మరోమారు ఈ విషయం చర్చలోకి వచ్చింది